మందిని అడుగుతుంటే సార్ మంచి యూత్ కావాలి సార్ మనకు అంటారు. మంచి యూత్, వాట్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ మంచి యూత్? యూత్ అంటే కేవలం వయసా, లేకుంటే వాళ్ళ ఆలోచన విధానాల? ఇది మనం ఆలోచించుకోవాలి. దరిపల్లి రామయ్య గారి గురించి ఎంతమంది విన్నారు మీరు? దరిపల్లి రామయ్య గారు, దరిపల్లి రామయ్య గారు, యూత్ని అడుగుతున్నాను నేను. దరిపల్లి రామయ్య గారు బిగ్ బాస్ ఎంతమంది చూస్తారు? అంటే అందరూ చూస్తారన్నమాట. సో చూడండి, దరిపల్లి రామయ్య అని 75 సంవత్సరాల ఒక వ్యక్తి ఉదయం 5 గంటలకు లేచి తన ప్రాంతంలో దొరికే విత్తనాలను సేకరించి రోజు 100 గుంతలు తవ్వి ఆ 100 గుంతల్లో ఒక విత్తనం పెట్టి ఆ 100 గుంతల్లో మట్టి వేసి చెట్లను పెంచి ఇంతవరకు 1 కోటి చెట్లు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పెట్టాడు ఆయన. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఈరోజు కూడా ఉదయం 5 గంటలకు బయలుదేరుతాడు ఆయన. ఆయనకు మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయనకి. ఆయన గురించి మనకు తెలియదు. మనం వేటి గురించి ఆలోచిస్తున్నా మనం ఆలోచించండి ఒకసారి. కొద్ది బట్టలు వేసుకొని పళ్ళు తోముకుంటూ గడ్డాలు చేసుకుంటూ 10 మంది ఉన్న ఒక ఇంటిని 2.5 గంటలు మనం చూసుకుంటూ కూర్చున్నాం రోజు. చూడండి మన ప్రయారిటీస్ ఏంటి, వాట్ ఆర్ అవర్ ప్రయారిటీస్? ఇది యూత, ఆయన యూత. ఖచ్చితంగా చెప్తాను, దరిపల్లి రామయ్య గారు 75 సంవత్సరాల్లో కూడా ఆయన భారతదేశంలో ఉన్న యూత్కు ఒక నిదర్శనం అని నేను చెప్తానన్నమాట. అటువంటి మహానుభావులు మన దేశంలో ఉన్నారు, ఇటువంటి మహానుభావులు ఉన్నారు మన దేశంలో. అమ్మ పేరుతో పెట్టిన సంస్థని భారతదేశంలోనే గొప్ప సంస్థ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గొప్ప సంస్థగా చేసిన మరి ఒక యూత్ నా ముందు కూర్చున్నారు, వరప్రసాద్ రెడ్డి గారు. అందువల్ల యూత్ అన్నది కేవలం ఏ వయస్సుతో సంబంధం కాదు, అది మైండ్తో సంబంధమైనది అన్నది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఎటువంటి యూత్ అవుతారన్నది మీరు గుర్తుంచుకోండి. శంకర